జగన్ మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఖచ్చితంగా హామీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయడంలో మాత్రం వెనక్కి తగ్గరు. దానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా సరే చాలా కఠినంగా తీసుకుంటారు అనడానికి తాజాగా అమలు చేస్తున్న మద్యపాన నిషేధమే సాక్ష్యం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే మద్యపాన నిషేధం విషయంలో ఎంత కఠినంగా ఉన్నారో తెలుసు. రాగానే ముందు బెల్ట్ షాపులు ఎత్తేశారు, ఇప్పటికీ మద్యం షాపులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, అలాగే మా బార్లకు సంబంధించి కూడా లైసెన్స్ ఫీజులు పెంచడం, ఇంతకు ముందులా గతంలో కాకుండా చాలా పగడ్బందీగా ముందుకు వెళ్ళడం మద్యపాన నిషేధం అమలుకు సంబంధించి. అయితే తాజాగా అక్రమ మద్యం రవాణా ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనేది, తాజాగా మద్యం ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది కూడా ఒకటని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా కొన్ని అక్రమ పద్ధతుల్లో మద్యం రవాణా అవుతుంది. అయితే ఇప్పుడు దాని మీద ఒక కట్టుదిట్టమైన నిఘా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఒక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అంటే మరికొన్ని, ఎందుకంటే మన అలాగే మరికొన్ని చోట్ల మద్యం దొరక్కపోవడం, చాలా చోట్ల శానిటైజర్ తాగి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చూసాం ఈ కరోనా నేపథ్యంలో. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందుబాబులు శానిటైజర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అనే విమర్శలు కూడా చేస్తుంది ప్రతిపక్షం. సో ఇటువంటి నేపథ్యంలో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమంగా రవాణా జరుగుతుంది. ఈ నిర్ణయం ఎప్పుడైతే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారో తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుంచి బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర ఒక పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ద్వారా ఇక్కడ నుంచి చెకింగ్లు జరపబోతున్నారు. ఎటువంటి మద్యాన్ని అక్రమంగా తరలించడానికి తావు లేకుండా అధికారులు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్స్ను సైతం, ఆదేశాలు సైతం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ నిర్ణయంతో ఏపీలో మందుబాబులు ఇప్పటికే, అంటే ఒక రకంగా ధరలు తగ్గించడం అనేది మందుబాబులకి హ్యాపీయే, ఇదే టైంలో అక్రమ రవాణాను కూడా అరికట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక ఉద్దేశం. అంటే ఇక్కడ మద్యపాన నిషేధంలో భాగంగానే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెర మీద తీసుకొస్తున్నారు. మొత్తానికి అక్రమంగా మద్యం రవాణా చేయాలి అనుకునే వాళ్ళకి ఈ నిఘా వ్యవస్థ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయబోతుంది. ఒకవేళ ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడబోము అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.